ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం. తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధిలో తిరువేది ఉత్సవం ఆస్థానం. శ్రీకాళహస్తిలో ఆది దంపతుల ఉత్సవ వైభవం. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ. అనంతపురం జిల్లా రామ్నగర్లో గరుడోత్సవం. ప్రియ భక్తుడిపై దేవదేవుని దివ్య కటాక్షం. గ్రామోత్సవంలో కీలపట్ల కోనేటి రాయుడి దర్శనం. చిత్తూరు జిల్లా పలమనేరులో కాశీ విశ్వేశ్వరుడికి శయనోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మే 5వ తేదీ వరకు టీటీడీ ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధిలో ఊరేగించారు. తోడు ఉడయవరు అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జీయంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతమొర నిర్వహించారు. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మే 5వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీ భాష్యకారుల సన్నిధి నుండి రామానుజుల వారి ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి ఆలయ వేదిలో ఊరేగించారు. అనంతరం శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం శాతమొర ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో నీలాచలం కొండపై నెలవైన శ్రీ కోదండ రామాలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. విశ్వక్సేన పూజ, విగ్రహ ప్రతిష్ట, ద్వయస్తంభం ప్రతిష్ట, కలశ శిఖర ప్రతిష్ట తదితర కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఆకముక్తంగా ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, విజయనగరం ఎంపీ బెల్లానా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనంబాదేవి సమేత వాయులింగేశ్వరులకు ఊరేగింపు జరిగింది. చైత్రమాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలు రత్నాభరణాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు భజభజంత్రీల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఆది దంపతులను ఊరేగించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చక్కని అలంకరణలో కళ్యాణ పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను అర్చకులు కొలువదీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలసారాధన హోమం తదితర క్రతువులతో ఆకముక్తంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేయి దీపాల వెలుగుల్లో ఆది దంపతుల దర్శనం భక్తులను పరవశులను చేసింది. శ్రీశైల మహాక్షేత్రంలో చైత్రమాసోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి దీపోత్సవ మండపంలోని ఊయలపై వేంచేపు చేసి 1008 దీపాల వెలుగుల్లో ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు వెండి రథాన్ని అధిరోహించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోమాత నామకరణోత్సవం ఘనంగా జరిగింది. సకల దేవతా స్వరూపం గోమాత సేవ సర్వశోభదాయకమని వేదోక్తి. ఈ క్రమంలో టీటీడీ గో సంరక్షణకు అగ్ర ప్రాధాన్యం కల్పిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ మూరంశెట్టి రాములు ఆలయ ఆవరణలో పొంగనూరుకు చెందిన గోమాతకు నూతన వస్త్రాన్ని అలంకరించి పసుపు కుంకుమ పూలను సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోమాతకు గోవత్సానికి పశుగ్రాసాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడోత్సవం కనులు పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తులను నవరత్న ఖచ్చిత సువర్ణ ఆభరణాలు సుగంధ భరిత వర్ణశోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ ఆల్వార్లపై కొలువదీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గ్రామ వీధుల్లో గరుడ సేవను ఉత్సవశోభితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ కోనేటిరాయి స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయి స్వామివారి సుందరమూర్తులను సకల ఆభరణాలు పుష్పమాలలతో దివ్యాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వేడుకగా సాగింది. ఇక ఇటు పలమనేరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం దివ్యకాంతులను వెదజల్లింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి శయనోత్సవ సేవ ఆహ్లాద శోభితంగా సాగింది. స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి పలు రకాల మధుర పదార్థాలను పాలు పండ్లను నివేదించారు. అనంతరం మంగళ వాద్యాలతో స్వామి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు. వరంగల్ సుభాష్ నగర్లోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి నిలువెత్తు భారీమూర్తిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో స్వామివారికి పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరునాళ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలు పసుపు చందనం కుంకుమాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను. అభిషేకానంతరం కదళి ఫలాలతో అంజనీ నందనుడిని మనోహరంగా కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో తోరణ పూజ, స్థాపిత దేవతా పూజ, హవనములు, దేవమస్తక అభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో యంత్ర ప్రతిష్ట అభిషేకం, కుంభాభిషేకోత్సవం క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చైత్రమాసం సోమవారపు శుభవేళ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక దివ్య శోభగులను ఆవిష్కరించింది. శ్రీ అఘోరలింగేశ్వర స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశులను చేసింది. కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజలు నిర్వహించిన తరువాత శివలింగానికి శుద్ధ జలం, పాలు, పెరుగు, తేనె, పంచదార, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. పూలమాలలు గంధంతో దివ్యంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. నీలకంఠుని అభిషేక ద్రవ్యలో దర్శించుకుని భక్తులు ఓం నమ శివాయ స్మరణలతో పులకించారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం, రావణ దర్ప వినాశక లింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసుర వందితలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. అదేవిధంగా కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం సుగంధ పరిమళాలను వెదజల్లింది. అష్టమిని పురస్కరించుకుని వేకువజ్రమునే శ్రీ కాలభైరవ స్వామివారికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత కాలభైరవుని పట్టు వస్త్రాలు, రోజా, చామంతి పూలమాలలు, రుద్రాక్ష హారాలతో అలంకరించారు. బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. శ్రవణ నక్షత్ర పర్వదినాన కీలపట్ల కోనేటిరాయుడికి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో కొలువైన కోనేటిరాయి స్వామివారి ఆలయం విరాచిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకార భూషితులను చేసి కొలువదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద మంత్రోచ్చారాల నడుమ వేడుకగా పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఇక చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడప నత్తంలో కొలువైన శ్రీ నల్లగొండరాయ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు.
ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి వేదికపై కొలవదీర్చారు. పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన తరువాత మేళతాళాలు మంగళవాద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. మహాదేవుడికి ప్రీతికరమైన సోమవారం పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాలు శివనామ స్మరణలతో పులకించాయి. భక్తవర ప్రదాత అభిషేక ప్రియుని నమక చమకాలతో సుగంధ ద్రవ్యాల రుద్రాభిషేక సేవలో భక్తులు పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. చైత్ర మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. తరువాత రామలింగేశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని అభిషేక సేవలో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశాఖ మహానగరం మిథిలాపురిలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభను ఆవిష్కరించింది. స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత వర్ణమయ పుష్పాలు నాగాభరణంతో చూడ చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు హారతులు సమర్పించారు. ఇక విశాఖ మహానగరం కారుషెడ్ జాతీయ రహదారిపై కొలువైన శ్రీ కాశీ ఉమామహేశ్వర ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన తరువాత పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత స్వామివారిని నాగాభరణంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ కరీంనగర్లోని గౌరీశంకర్ ఆలయంలో అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో పరమేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్లోని పురాతన శ్రీ రామేశ్వర ఆలయం ఓం నమశివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. సోమవారాన స్వామివారి దర్శనానికి విశేషంగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. అలాగే అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయులయ్యారు. ఇక కరీంనగర్లోని శ్రీ సుందరేశ్వర స్వామివారు సుగంధ ద్రవ్యాల్లో దర్శనమిచ్చారు. స్వామివారికి అర్చకులు పలు రకాల పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా హారతులు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. కాకతీయ రాజుల కాలం నాటి ఈ ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా వివిధ రకాల ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని జరుపుకుని తరించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై లింగాష్టకాల సహితంగా పుష్పార్చన జరిపారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకి సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు వర్ణమయ పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలవదీర్చారు. మేళతాళాలు మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను విశేషంగా నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తులను సహస్ర కాంతుల మండపంలో వేంచేపు చేసి ఓంజల్ సేవను దేదీప్యమానంగా నిర్వహించారు. సహస్ర దీపాలంకరణలో ప్రసన్న వెంకటేశ్వరుని సేవించే భక్తులు గోవిందనామ స్మరణలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 65763 మంది భక్తులు దర్శించుకున్నారు. 33758 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,29,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.